ఏంటండి నవ్వుతున్నారు జనం. ఇప్పుడు విన్నారా మీరు, కొంపలో కూర్చున్న ముఖ్యమంత్రిని సెక్రటేరియట్కి అసలు వెళ్లకుండా, ఎప్పుడైనా ఒకసారి సెక్రటేరియట్కి వెళ్తే అహోం అహోం అని చెప్పి బాగా పత్రికలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 3 గంటలు సెక్రటేరియట్లో గడిపారు. ఏంటిది, ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మరి ఇంత దారుణంగా అసలు సెక్రటేరియట్కి అసలు వెళ్ళకపోవటం అనేది మరి నిజంగా చాలా దురదృష్టం. వెళ్తే ఈ దురవస్థ ఉండేది కాదేమో. ఐడల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ అడ్వకేట్ లాగా మరి ఆయన అలా కొంపలో కూర్చున్నందువల్ల వచ్చే అనర్థాల్లో భాగంగా మరి పెరుగుతున్న ధరలను పట్టించుకోకుండా మరి పులివెందుల్లో చేపలు ఇలా సినిమా టిక్కెట్లు తగ్గించటం, దీని మీద మరి పెద్దలు మా కొలీగ్ పార్లమెంటు సభ్యులు ఆయన గతంలో ఒక చలన చిత్రంలో కూడా నటించారు. ఆ చలన చిత్రానికి చలనం లేకుండా ఒక షోతో వెళ్ళిపోయిందని రాజమండ్రి ప్రజలు చెప్పారు. ఏదైనప్పటికీ కూడా ఆయన ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి గారు మరి ఎంతో ఉదారంగా డబ్బులు పంచుతున్నారు, ఆ డబ్బులన్నీ సినిమా వాళ్ళు లాగేస్తున్నారన్నారు. సినిమా బాగుంటే చూస్తారు. భరత్ గారు మీరు కూడా నటించారు కదా, ఎంత 10,000 అన్న కలెక్ట్ చేసిందా సినిమా? కొన్ని ఉచితంగా చేసినా ఎవడన్నా వస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో సినిమా తీశారు అడుగు తింటున్నాడు, 1 రూపాయి మార్నింగ్ షో కూడా 1 రూపాయి రాలా ఆ కలెక్షను. సో ఇలాగా ఎవడ పడతాడు సినిమా తీసి ఉచితంగా చేసినా కూడా ఎవరో చూడరు. ఆయన సంబంధం లేని దాన్ని మరి వినోదంగా అందిస్తానని చెప్పి అసలు ప్రజల కష్టాలని గాలికి వదిలేసి మరి ఈ రకంగా మాట్లాడటం, దానికి కొన్ని దిక్కుమాలిన పత్రికలు ఆహా ఓహో అంటాం, కొంతమంది ఎందుకు కొరగాని అమ్ముడుపోయిన కొద్దిమంది, ఐ రెస్పెక్ట్ జర్నలిస్ట్, 90% ఆర్ వెరీ గుడ్, బట్ కొంతమంది ఉన్నారు అందులో సరే బ్రతుకు తెరువు కోసం అనుకుంటే పర్వాలేదు, బట్ బాగా ఆర్థికంగా ఉన్నతులు కూడా మరి ఈ రకంగా అటువంటి దరిద్రపు నిర్ణయాన్ని కూడా మరి అదేదో పేదల పక్షాన ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు మాట్లాడటం దరిద్రం దురదృష్టం. సరే మరి ఇక నుంచి అయినా మరి ముఖ్యమంత్రి గారు ఆఫీసుకు వెళ్ళాలని, ఆఫీసుకు వెళ్ళి ప్రజల కష్టాలని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ